వెంటనే చనిపోయిన ఆ సర్పం వద్దకు వెళ్ళి దానిమీద మంత్రజలం ప్రోక్షించాడు. ఎద్దుగాను పిదప శునకంగాను పుత్రుల పట్ల తీరని వ్యామోహంతో పునర్జన్మ. ఈ కథలోని మిఠాయి వర్తకుడు వివేకంతో స్వయంగా కల్పించుకున్న సంసార బంధాల వల్ల మానవ జీవిత పరమావధి అయిన మోక్షాన్ని పొందలేక. జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ నర్సింగ్. ఈరోజు మనం మరొక కథాంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథలోకి వెళ్ళినట్లయితే, ఒక గ్రామంలో ఒక నది ఒడ్డున ఒక ముని చాలా కాలంగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతనికి ఒకరోజు మధ్యాహ్నం సమయాన చాలా దప్పిక వేస్తుంది. అక్కడే ఆ ఊర్లో ఉన్న దారిలో పక్కన ఉన్న మిఠాయి కొట్టు దగ్గరికి ఈ ముని వెళ్ళడం జరుగుతుంది. నాయన, తాగడానికి కాస్త ఏమైనా మంచినీళ్ళు ఉంటే ఇవ్వమని ఆ షాపు యజమానిని అడుగుతాడు. సాధారణంగా ఈ షాపు యజమాని అక్కడికి ఎవరైనా దాహంతో కానీ ఆకలితో వస్తే ప్రతి ఒక్కరిని దప్పికలు తీరుస్తూ అందరికీ సేద తీరుస్తూ భగవంతుడు తనకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. తను ఒక భగవద్భక్తుడు. ఈ ముని వెళ్ళి అడగగానే మహాభాగ్యం ప్రభు అని ఆ మునికి నీరు, పానీయాలు, కొన్ని మిఠాయిలు ఇస్తాడు. ఆ ముని తన ఆహారాన్ని తీర్చుకొని, నా దగ్గర ఒక దుప్పటి ఉంది నాయన, ఇది చాలా చిరుగులు పడింది, కాస్త దీన్ని బాగు చేసి ఇవ్వు, నాకు పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని ప్రాధాయపడతాడు. అప్పుడు ఆ మిఠాయి కొట్టు యజమాని, ధన్యుని స్వామి, నేను మీకు చేసి ఇస్తాను దీన్ని అని చెప్పి, మీకు ఇంకా ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి, నేను భగవంతుడే నాకు ఇచ్చిన సదవకాశంగా భావించి నేను మీకు సహాయం చేస్తాను అని ఆ మిఠాయి షాపు యజమాని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ ముని తన వద్దనున్న వస్త్రం దుప్పటి ఇస్తాడు, దాన్ని బాగు చేయించి ఆ షాపు యజమాని ఈ మునికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈ ముని, నేను నీకు ఆర్థికంగా ఎలాంటి సహాయం చేయలేను, ఎందుకంటే నేను సన్యాసిని కాబట్టి ద్రవ్యాన్ని త్యాజించాను, నా దగ్గర ఎలాంటి పైకము లేదు, ఆర్థికంగా నేను నీకు ఎలా సహాయపడలేను. అంటే ధన్యస్మి స్వామి, పర్వాలేదు, నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగానే నేను భావిస్తాను అని చెప్పి ఆ షాపు యజమాని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ముని, నీకు మరో ఏదైనా కోరిక కావాలంటే కోరుకో అని చెప్తాడు. అంటే నాకు ఏ కోరిక లేదు స్వామి, భగవంతుడి దయవల్ల నేను బాగానే ఉన్నాను అని యజమాని చెప్తాడు. అయితే ఈ ముని ఏమంటాడు అంటే, నాకున్న తపోబలంతో నిన్ను వైకుంఠానికి, మోక్షానికి తీసుకెళ్ళగలను అని చెప్తాడు. అంటే సరే స్వామి, ఇప్పుడు తప్పకుండా తీసుకెళ్ళండి, కానీ నా కొడుకులు ఇంకా ప్రయోజకులు కాలేదు, వారు వారి జీవితాన్ని ఎలా నిర్మించుకుంటారో అని కొంచెం నాకు ఆందోళనగా ఉంది, కాస్త సమయం ఇవ్వండి నాకు అని ఆ యజమాని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ముని, సరే ఇతడు మంచి భక్తుడు కానీ తన కుమారులు ప్రయోజకులు కాలేదని ఆందోళనలో ఉన్నాడని చెప్పి 8 సంవత్సరాల గడువు చెప్తాడు ఆ యజమాని. సరే, నేను 8 సంవత్సరాలు గడిచాక వస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత ఆ ముని అక్కడికి రావడం జరుగుతుంది. అప్పటికి ఆ షాపు యజమాని బ్రతికి ఉండడు. ఇద్దరు కుమారులు విడిపోయి అక్కడ పెద్ద కుమారుడు ఒక చిన్న మిఠాయి కొట్టు పెట్టుకొని అక్కడ జీవిస్తూ ఉంటాడు. చిన్న కుమారుడు మాత్రము ఎదురుగా తనకున్న కొంచెం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ మామూని వెళ్ళి ఇక్కడున్న మిఠాయి షాపు యజమానితో ఏడి అని అడుగుతాడు. అంటే మా నాన్నగారే అండి చనిపోయారు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ ముని తనకున్న తపోశక్తితో ఆ ముని ఈ షాపు యజమాని ఎక్కడున్నాడు అని చూడడం జరుగుతుంది. అంటే అప్పుడు అక్కడే తన చిన్న కొడుకు ఒక వ్యవసాయం చేస్తున్న ప్రదేశంలో ఒక ఎద్దుగా జన్మను తీసుకున్నాడని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ తన చిన్న కొడుకు భోజనానికి వెళ్ళిన సమయంలో ఈ ముని వెళ్ళి ఆ ఎద్దుకి తన తపోబలంతో మంత్రం నీళ్లు చల్లి ఆ ఎద్దుతో మాట్లాడతాడు. నువ్వు 8 సంవత్సరాల గడువు అడిగావు, నేను వచ్చాను, ఇప్పుడు నిన్ను వైకుంఠానికి, మోక్ష మార్గానికి తీసుకెళ్తాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ ఎద్దు, నాయన, నా కొడుకులు చాలా దరిద్రంలో ఉన్నారు, నేను నా కొడుకులకి కొడుకులకి సహాయం చేయాలి, వ్యవసాయం చేస్తున్నాను, నేను చాలా పని చేస్తున్నాను, నా కొడుకుల్ని ఈ దారిద్ర్యం నుండి బయటపడేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను రాలేను, మరో 8 సంవత్సరాల గడువు ఇవ్వండి అని ప్రాధాయపడతాడు ఆ మిఠాయి షాపు యజమాని.
సరే అని మహాముని వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ 8 సంవత్సరాల గడువు అయిపోయాక వస్తాడు. అప్పటికి వచ్చి ఆ ఎద్దు గురించి కనుక్కుంటాడు, లేదండి ఆ ఎద్దు చనిపోయింది, అది చాలా మంచి ఎద్దు, తక్కువ ఆహారాన్ని తిని ఎక్కువ పని చేసేదని ఆ కుమారులు ఇద్దరు వాపోతారు ఆ మునితోని. అప్పుడు ముని తన తపోశక్తితో మళ్ళీ ఈ ఎద్దు ఎక్కడ జన్మ తీసుకుందని మళ్ళీ తెలుసుకుంటాడు. అక్కడే ఒక కుక్కగా ఆ ఇంటి దగ్గరే ఉంది అని తెలుసుకుంటాడు. వెళ్ళి ఆ కుక్కతో తన మంత్రశక్తితో ఆ కుక్కతో మాట్లాడి నువ్వు 8 సంవత్సరాల గడువు అడిగావు నాయన, నేను వైకుంఠానికి తీసుకుపోవడానికి వచ్చాను అని ఆ షాపు యజమాని అదే ఆ కుక్కతో మాట్లాడతాడు. అప్పుడు ఆ యజమాని, నా కుమారులు ఆ ఆస్తులకి కాపలగా నేను ఉన్నాను, వారు బాధ్యత లేకుండా ఉన్నారు, వీళ్ళని నేను రక్షించుకోవాలి, వీరికి ఆర్థికంగా చాలా కష్టాలు వస్తాయి నేను ఇక్కడ కాపలా కాయకపోతే అని చెబుతుంది ఆ శునకము ఆ మిఠాయి యజమాని. అప్పుడు సరే అని ఆ ముని మళ్ళీ 8 సంవత్సరాల గడువు తర్వాత వస్తానని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. 8 సంవత్సరాలు గడుస్తాయి, మళ్ళీ వస్తాడు. వచ్చినప్పుడు ఈ ఇద్దరు కుమారులు ఈ మునిని తిడతాడు. ఈ ముని ఎప్పుడొచ్చినా మనకు కష్టాలు వస్తున్నాయి, ఆర్థికంగా వెనుకబడిపోతున్నాము అని చెప్పి ఈ మునిని తిడతారు. అప్పుడు ఈ ముని ఏం చేస్తాడంటే తన తపోబలంతో ఈ మిఠాయి షాపు యజమాని కుక్కగా జన్మించిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడని తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకొని, నాయనలారా మీకు ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి కదా అని అంటే, అవునండి మాకు చాలా కష్టాలు ఉన్నాయి అని చెప్తాడు. మీరు అక్కడ మీ నాన్న రోజు నిద్రించే ప్రదేశంలో తవ్వి చూడండి, అక్కడ మీ నాన్న కాస్త బంగారు నాణాలను దాచాడు అని చెప్తాడు. ఈ కుమారులు ఇద్దరు వెళ్ళి వాళ్ళ నాన్న రోజు పడుకునే ప్రదేశంలో బంగారు తవ్వి చూడడం జరుగుతుంది. తవ్వగానే ఫస్ట్ అక్కడ నుండి ఒక పాము రావడం జరుగుతుంది. ఈ మునిని ఆ ఇద్దరు కుమారులు తిడతారు. మీరు బంగారు నాణాలు ఉన్నాయని చెప్పారు, ఇక్కడ పాము ఉంది అని చెప్తే మీరు అబద్ధం చెప్తున్నారంటే, లేదు మీరు నిశ్చితంగా చూడండి అక్కడ ఒక మూత లాంటిది కనిపిస్తుంది, జాడీ మూత లాంటిది కనిపిస్తుందని ముని చెప్తాడు. వాళ్ళిద్దరూ ఆ పామును చంపి అక్కడ ఉన్న బంగారు నాణాలు తీసుకుంటారు, సంతోషంగా ఉంటారు. చెప్పినట్టు బంగారు నాణాలు దాని నిండా ఉన్నాయి. ఆ ఇద్దరికి పట్టరాని ఆనందం కలిగింది. కానీ సాధువు మాత్రం వెంటనే చనిపోయిన ఆ సర్పం వద్దకు వెళ్ళి దాని మీద మంత్రజలం ప్రోక్షించాడు. ఎద్దుగాను పిదప శునకంగాను పుత్రుల పట్ల తీరని వ్యామోహంతో పునర్జన్మలు ఎత్తి వారి ఇంట్లోనే జన్మించిన ఆ మిఠాయి వ్యాపారి ఇప్పుడు సర్పం జన్మెత్తాడు. ఏ పుత్రులకైతే మమకారం పెంచుకొని బంధపాశాలను అధికరించుకొని ఎన్ని జన్మలు ఎత్తాడో అలాంటి పుత్రులే ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఆ పామును తనను కొట్టి చంపడం చేత ఆ సాధువు అనుగ్రహ మహిమ వల్ల కాస్తగా అతన్ని గురించి ఉన్న మాయా మోహ బంధ శాపాలు సడలసాగాయి. చివరికి ఆ సాధువుతో వైకుంఠానికి వెళ్ళడానికి పరమ సంతోషంగా ఆ వ్యాపారి అంగీకరించాడు. ఈ కథలోని మిఠాయి వర్తకుడు వివేకంతో స్వయంగా కల్పించుకున్న సంసార బంధాల వల్ల మానవ జీవిత పరమావధి అయిన మోక్షాన్ని పొందలేక జనన మరణ చక్రంలో పడి అపరిమిత దుఃఖాలను అనుభవించాడు. కాబట్టి మనం మన నిర్దిష్ట కర్మలను నిప్లిత్త కర్మయోగంగా ఆచరిస్తూ తమరాకు మీది నీటి బిందువుల సంసారంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా మలుచుకోవాలి. ఇలాంటి మనోభావాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిద్దాంగాక. శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులలో ఒకరైన స్వామి రామకృష్ణానంద ద మెసేజ్ ఆఫ్ ఎటర్నల్ విజ్డమ్ అనే పుస్తకంలో ఈ కథను ఉదహరించారు. జై శ్రీరామ్ మిత్రులారా, ధన్యవాదాలు. ఈ కథ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్.